Ma'am, lemon juice for you. Thank you. Sir, repeat. Repeat? ఏమండి ఇది నాకు కాదండి నా ఫ్రెండ్ అడిగాడండి సార్ అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్ క్యాన్సిల్ చేయగలరా సారీ సార్ ప్రియా తాగనా ప్రియా ఏ నేను వద్దంటే మానేస్తావా టేబుల్ మానేస్ హే టాటూ ఎప్పుడు వేయించుకున్నావు నేను నువ్వు బాగా గుర్తొచ్చావు అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను సో స్వీట్ వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా అస్సలు నొప్పి లేదు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు ఓ హౌ క్యూట్ చాలా బాగుంది ప్రియా ఏంటి ప్రియా నేనేం చేశాను ప్రియా ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఏంటి ప్రియా ఈ మాత్రానికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను కానీ అది నీకు అర్థం కావడం లేదు సరే నీ మీద ఒట్టు ప్రియా ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను దయచేసి ఆడవకు హలో జెన్నీ హలో వసంత్ ఆ చెప్పండి లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్ ఓకే ఇప్పుడు మా ఇంట్లో కాక్టైల్ పార్టీ అయ్యో నేను మునుపట్లాగా కాక్టైల్ పార్టీస్ కి వెళ్ళడం లేదండి మీరు తప్పకుండా రావాలి ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి ఓకే బాయ్ థాంక్స్ ప్రియా ఏంటి వసంత్ ఒక మాట చెప్పాలి చెప్తే తిడతావు లేదు తిట్టలే చెప్పు నా మీద ఒట్టు ప్రామిస్ నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టానుంది ప్రియా అయ్యా సేట్నీగా కలవలేదు రేపు చూసుకుందాంలే ఎక్స్క్యూజ్ మీ ఏంటమ్మా ఫ్రంట్ వీల్ పంచర్ అయింది వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా సరే రెడీ చేసి ఉంచండి నేను తర్వాత వస్తాను సరే రా ప్రియా అంతవరకు పార్క్ లో వెయిట్ చేద్దాం ఇక్కడ కూర్చుందామా అబ్బా ఇంత వేడిగా ఉందేంటి కమల్ మన ప్లేస్ లో ఎవరో కూర్చున్నారా ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి సార్ ఇది మేము కూర్చున్న చోటు ఏంటి సార్ రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు అది కాదు సార్ మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు దాదాపు 7 ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాం సార్ ఇక్కడ కూర్చునేనా అవును సార్ మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు అది వెడింగ్లో ఒక చిన్న ప్రాబ్లం కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే ఓ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ కూర్చొని లవ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ బ్రదర్ ఇన్నేళ్ళుగా ఇక్కడే కూర్చుంటున్నారే వేడిగా లేదు పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేను సార్ ఏది తెలియదు బాస్ యు ఆర్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ ఏంటి ప్రియా డల్గా ఉన్నావు మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే ఏం పర్లేదు ప్రియా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటది కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాము అనుకో గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నామని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం ఎప్పుడు జోక్ లేదా సీరియస్ అనేది ఉండదా అయితే రేపే పెళ్లి చేసుకుందాము ప్రియా మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో నువ్వు ఉండు ఏం జరిగినా నేను చూసుకుంటాను నేను వెళ్ళి స్కూటీ రెడీ అయింది చూసొస్తాను ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అన్నా అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా
ఏ ప్రియా చెప్పు వసంత్, నువ్వు నా పక్కన ఉన్నదానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రమే అందంగా కనిపిస్తున్నావు. సరే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు.